కామారెడ్డి జిల్లా భూర్గోల్ గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. గ్రామంలో గురువారం పల్లె గోస బీజేపీ భరోసా కార్యక్రమం ఉండగా స్థానికంగా యువకులు నిర్మించిన గద్దెను టీఆర్ఎస్ నాయకులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. అయితే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ జెండాను ఎగిరేసి తీరుతామని బీజేపీ నాయకులు పట్టుబట్టారు. దీంతో గ్రామంలోకి వెళ్లే రహదారులన్నీ పోలీసులు దిగ్బంధం చేశారు. నిజాం సాగర్ మండలంలో పల్లె గోస బీజేపీ భరోసా కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో జరిగిన ఘర్షణ వాతావరణం రోజంతా రసభసగా మారింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు గ్రామాన్ని దిగ్బంధం చేశారు. ఈ నేపథ్యంలో జెండా ఆవిష్కరణ చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గ్రామానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులను గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తమను గ్రామానికి పంపే వరకు ఇక నుంచి వెళ్లేది లేదని రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. చూస్తున్నాం, నిజాం సాగర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీపతిని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, అప్డేట్స్ ఏంటి? గ్రామంలో ఆందోళన సద్దుమణిగిందా? పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? బీజేపీ శ్రేణులు ఏమంటున్నాయి? పవన్, నిజాం సాగర్ మండల్ బూరుగుల్లో గత రాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. వాస్తవానికి నిన్న సాయంత్రం సమయంలో బీజేపీకి సంబంధించిన గద్దెను టీఆర్ఎస్ కార్యకర్తలు కూల్చేశారు. అయితే బీజేపీ చేపట్టిన పల్లె గోస బీజేపీ భరోసా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బూరుగుల్లో జెండావిష్కరణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న బీజేపీ గద్దెను కూలగొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసు బలగాలన్నీ బూరుగుల్ గ్రామాన్ని చుట్టుముట్టాయి. భారీ పోలీసు బలగాలు మోహరించాయి. గ్రామంలో కొత్త వారిని ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకుడు వివేక్ వెంకటస్వామి, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షురాలు కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, వీరంతా కూడా గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే పోలీసులకు ఇటు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. తీవ్ర ఎత్తున వాగ్వాదంతో పాటు ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఒక దశలో వివేక్ వెంకటస్వామిని అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన స్వల్పంగా అస్వస్థతకు కూడా గురయ్యారు. అయితే ఈ సమయంలోనే అరుణతార పోలీసుల కాలు మొక్కినంత పనిచేశారు. తమకు అనుమతి ఇవ్వండి, ఇదంతా కూడా కుట్రపూరితంగా రాజకీయ పూరితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జెండా ఎగిరేసిన తర్వాత గ్రామం నుంచి వెళ్ళిపోతామని చెప్పి అరుణతార అక్కడే పోలీసులకు ప్రాధాయపడటం జరిగింది. అయితే వివేక్ వెంకటస్వామిని అరెస్ట్ చేసిన తర్వాత అరుణతార మరో బృందంగా ఏర్పడి పొరుగు గ్రామంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కూడా తీవ్రమైన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించారు, మరోవైపు బీజేపీ శ్రేణులను అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పొరుగుల గ్రామంలో మొత్తం ఉద్రిక్తత నెలకొంది. చివరికి అరుణతార అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడము, అలాగే కార్యకర్తలంతా కూడా గ్రామంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడము, ఇదంతా కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ ఉద్రిక్తత కొనసాగుతుంది. చివరికి బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కార్యకర్తలు పోలీసులను తప్పించుకొని, పోలీసుల పహారాన్ని తప్పించుకొని గ్రామంలోకి చేరుకున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే
బూరుగుల గ్రామంలో బీజేపీ జెండాను కూడా ఎగరేశారు. దీంతో తమ కార్యక్రమం ముగిసిందని చెప్పి బీజేపీ శ్రేణులు అంతా కూడా ప్రస్తుతం బూరుగుల గ్రామాన్ని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ప్రశాంత వాతావరణం నెలకొంది. పవన్ రైట్, థ్యాంక్ యూ శ్రీపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.